అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఉడిపికి శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీదేవి చేయించిన ఉడిపి శ్రీకృష్ణ విగ్రహం రహస్యం ఏమిటి? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుని ఆలయాలలో 4 ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూర్, కర్ణాటకలోని ఉడిపి. ద్వైత సిద్ధాంత ప్రతిపాదులు త్రిమతాచారుల్లో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు వారి జననం, జీవితం, ప్రసిద్ధి శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది. ఒకరోజు శ్రీ మధ్వాచార్యులు వారు వేగూజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాధికాలు ముగించుకొని ఆ తీరంలోని కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీశతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతుంది. ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రబద్ధులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యులు వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని 5 అధ్యాయాల రచన పూర్తి చేశారు. 6 అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారకా నుండి సరుకులు తీసుకొస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవటానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఏ క్షణంలోనైనా నౌక మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒక అతడు తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యులు వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయన ఉద్దేశించి మరింత ఆస్తితో ప్రార్థించసాగారు. ద్వాదశ స్తోత్ర రచనలు లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరు గాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కోసాను పట్టుకుని గాలిలో నావికేసి విసిరి వెనక్కి తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లుగా ఉన్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్ళు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యులు వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి, స్వామి, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదన్నకండి అని అనేక విధాలుగా ప్రాధేయపడ్డారు. మధ్వాచార్యులు వారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న 2 గోపీ చందనపు గడ్డలు, ఇవ్వగలవా అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీ చందనం ద్వారకాలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి. పడవలో సరుకులు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు బరువు సమతూకం తప్పకుండా గోపీ చందనపు గడ్డలను సహాయంతో నౌకలు సరుకులు అటు ఇటు సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపీ చందనానికి మించి మరే బహుమతిని తీసుకోవటానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో కనీసం అవేనా తెలుపమని ప్రార్థించాడు. స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ, నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు. ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుంచి బలరాముడి విగ్రహం, 2వ దాని నుంచి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి.
అక్కడున్న వారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని 6వ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకుని ఉడుపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణుని ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది, అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైనది. అది విషహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ శ్రీకృష్ణ విగ్రహ రహస్యం ఏంటి, వాస్తవానికి జరిగిందేంటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణ విగ్రహం సామాన్యమైనది కాదు. ఒకసారి దేవకీదేవి, కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలగలేదు. వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఉవ్విల్లుర్రుతుంది. చూపించవా కృష్ణ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని తాగాడు, కేరెంతలు కొట్టాడు, కొండ పగలు కొట్టి వెన్న తిన్నాడు, ఒంటి నిండా రాసుకున్నాడు, పామును తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరియు ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముని కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమరిచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిచి ఆయా రూపాలలో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది. ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమయ్యింది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీచందనం మట్టితో కలిసి కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకలో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందనం గడ్డలని మోసుకెళ్లే అలవాటు ప్రకారం ఈ విగ్రహాలని గోపీచందనం గడ్డలనుకుని నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం ఆ నౌకలో వస్తుందని మధ్వాచారుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించడానికి ఆయన ఆ రోజు ఆ తీరానికి వెళ్ళారు. శ్రీకృష్ణు ప్రతిమను మధ్వాచారులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తర్వాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు 4 శిష్యులు సునాయసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచారుల వారు అభిషేకించిన తర్వాత 30 మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచారుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. మంత్రవిధులతో మధ్వాచారులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణుని విగ్రహాన్ని విలంబనామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు సామాన్య శాకం 1236వ సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠింపజేశారు. ఆనాటి నుంచి ఉడిపి ప్రాంతమంతా యజ్ఞికులందరూ శ్రీ మధ్వాచారులు వారు అవలంబించిన విధానాలనే అనుసరిస్తున్నారు. శ్రీకృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా పేజావర్ మఠం, పుట్టిగే, పాలీమారు, అడమారు, సోదే, కానియూరు, సిరూర్, కృష్ణపూర అనే 8 మఠాలను శ్రీ మధ్వాచార్యులు ఏర్పరిచారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ ఉడిపి కేంద్రంగా శ్రీకృష్ణ మఠానికి చుట్టుప్రక్కల ఉన్నాయి. తెలుసుకున్నాం కదండి ఉడిపి శ్రీకృష్ణుడు విగ్రహం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.